రాత్రి చివరి జాములో పీనియల్ గ్రంథి అత్యధిక స్థాయిలో స్రవిస్తుంది. అంటే మీరు స్థిరత్వాన్ని పొందవచ్చు. దీనిపై ఎంతో పరిశోధన కూడా జరిగింది. అందుకే దాన్ని మనం బ్రహ్మ ముహూర్తం లేదా సృష్టికర్త సమయంగా పరిగణిస్తాం. మీకు కావాల్సిన విధంగా మిమ్మల్ని మీరు మలుచుకోవచ్చు. మానవ వ్యవస్థలో సూర్యునితో అలాగే చంద్రునితో భూమికి ఉన్న స్వాభావిక సంబంధం వల్ల కొన్ని రకాల విషయాలు జరుగుతున్నాయి. రాత్రిలో నాలుగవ జాముగా పరిగణించే కాలం. మనం సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు రాత్రిగా పరిగణిస్తాం. రాత్రిలో చివరి భాగం ఆ సమయం. ఆ సమయంలో వ్యవస్థలో భౌతికపరమైన మార్పులు జరుగుతాయి. ఇంకా వాళ్ళు ఏం చెప్తారంటే, శరీరంలోని వ్యర్థ పదార్థాలు, ఉదాహరణకి మీ మూత్రం లాంటివి, రోజులో ఏ సమయంలోనూ లేని లక్షణాలను ఆ సమయంలో కలిగి ఉంటాయి. ఈ రోజుల్లో వీటిపై ఎంతో పరిశోధన జరుగుతుంది. కాబట్టి శరీరం మొత్తం ఒక అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. పీనియల్ గ్రంథి మెలటోనిన్ అనే హార్మోన్ని స్రవిస్తుంది. రాత్రి చివరి భాగంలో పీనియల్ గ్రంథి దాన్ని అత్యధిక స్థాయిలో స్రవిస్తుంది. కాబట్టి మనం దీన్ని వినియోగించుకోవాలి. కాబట్టి 3:30 to 5:30 సూర్యోదయం ఎప్పుడైతే అప్పుడు, ఏ టైంలో అయితే అప్పుడు, ఈ మధ్యనున్న సమయాన్ని బ్రహ్మ ముహూర్తంగా పరిగణించడానికి కారణం పీనియల్ గ్రంథి అత్యధిక స్థాయిలో స్రవిస్తుంది. అంటే మీరు స్థిరత్వాన్ని పొందవచ్చు. ఆధునిక వైద్య శాస్త్రంలో దీన్ని మూడ్ స్టెబిలైజర్గా చూస్తారు. మిమ్మల్ని మీరు ఆహ్లాదకరంగా ఉంచుకోవడం గురించి నేను ఎప్పటినుంచో మాట్లాడుతున్నాను. మిమ్మల్ని మీరు ఆహ్లాదకరంగా ఉంచుకుంటే అప్పుడు ఘర్షణ లేకుండా ఉండగలరు. కొన్ని నిర్దిష్ట సమయాల్లో ఇది సహజంగానే జరుగుతుంది. ఆ సమయంలో ప్రజలు లేచి కూర్చొని తమ ఆధ్యాత్మిక సాధనలు చేసుకుంటారు. తద్వారా వారు గొప్ప ప్రయోజనాన్ని పొందుతారు. అందుకే దాన్ని మనం బ్రహ్మ ముహూర్తం లేదా సృష్టికర్త సమయంగా పరిగణిస్తాం. లేదా మీరు దీన్ని ఇలా కూడా చూడొచ్చు, ఈ సమయంలో మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవచ్చు. కాబట్టి మీరు తెల్లవారుజామున బ్రహ్మ అవుతారు. ఇన్ ద మార్నింగ్ తద్వారా మీకు కావలసిన విధంగా మిమ్మల్ని మీరు మలుచుకుంటారు.